శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో స్మగ్లర్లు ఎవరో కూలీలు ఎవరో విచారణలో తేలదుందని ఏపీ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ రెడ్డితో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. ఎర్రచందనం సంబంధించిన స్మగ్లర్లు కానీ కూలీలు కానీ మృతి చెందారు, అసలు ఈ ఘటన ఏ విధంగా చూస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనతో ఉన్నారు, ఆయన మాట్లాడమన్నాం. సార్ చెప్పండి, 20 మంది నిన్న ఎన్కౌంటర్ జరిగింది, అంటే ఈ స్మగ్లర్గా లేకపోతే కూలీలా, ఈ ఘటన ఏ విధంగా చూస్తారు? మొత్తం అందరూ డిస్కస్ చేసిన దాంట్లో కూడా వాళ్ళు ఏదో గడ్డి కోసం పోయారనో లేదా పొలిటికల్గా చేశారనో చేయటంలే, అది వాళ్ళు ఎర్రచందనం కొట్టుకుని పోయినటువంటి వాళ్ళు వాళ్ళని ఇటు చేశారని చెప్పి అంటున్నారు తప్ప, వాళ్ళు ఏమి గడ్డి కోసం పోయారాడికి వాళ్ళ అమాయకులు అని చెప్పలా. లేదు తమిళనాడు పోయి కాల్ చేశారనో, లేదు వీళ్ళందరూ పొలిటికల్గా జరిగిందనో ఇంకోటి చెప్పట్లే. సో ఇట్ ఇస్ నాట్ ఏ పొలిటికలీ మోటివేటెడ్ క్రైమ్, లేదు ఇది చేసింది కాదు. సో విచారణ జరుపుతున్నారు, విచారణ జరిపితే రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ వచ్చినప్పుడు వాటిని మొత్తం బయట వస్తాయి, బయట వచ్చినప్పుడు దాన్ని చర్య తీసుకుంటాం. అంతేకాకుండా ఆ ఎర్రచందనం ఏదైతే ఉన్నాయో ముద్దులు, అవి గతంలోనే నరికేసినట్టు కనబడుతున్నాయి, కొన్ని ఏమో పచ్చిగా ఉన్నాయి అంటున్నారు. అంటే అంతేకాకుండా కూడా అంటే వాళ్ళని పట్టుకోవచ్చు కదా, ఇట్లా ప్రాణాలు తీయటం ఎంతవరకు సంబంధించిన ప్రజాసంఘాలు కానీ తమిళనాడు నుంచి కూడా కొద్దిగా ఎదురవుతున్నాయి. అంటే మీకు పట్టుకోవడానికి వీళ్ళైతే తరిమేస్తున్నారు, పట్టుకుని ఇంతకుముందు రైళ్ళు ఎక్కిచ్చేసి పంపించిన రోజులు ఉన్నాయి, మీకు తెలుసు. 100 మంది 1000 మంది వచ్చేస్తున్నారు, వాళ్ళు ఎవరు తప్పు చేశారా, ఎవరు రైట్ చేశారా, ఎవరు చేశారా, వాళ్ళు ఏమైనా గడ్డి కోసం వచ్చారా, లేదా పొలిటికల్ జరిగిందా ఏదని విచారిస్తాం. అంటే దీంట్లో ఓన్లీ స్మగ్లర్లను వదిలేస్తున్నారు, కూలీలే సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు, అంతేకాకుండా దీంట్లో రాజకీయ పార్టీ నేతలు ఎవరైనా హస్తం, వాళ్ళు కూడా ఆ యువర్ బిగ్ దే మేబీ వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీకు ఏదైనా తెలిస్తే కూడా మీరు చెప్పండి, ఎవరు చేశారు, ఎవరు అలర్ట్ చేస్తున్నారు, ఎవరు సృష్టిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు ఎక్కడెక్కడ డబ్బులు మారుతున్నాయి. బికాస్ స్మగ్లర్స్ దే ఆర్ డిక్టేటింగ్ ది టర్మ్స్ టు గవర్నమెంట్, దట్ షుడ్ నాట్ బి దేర్. వాళ్ళు హౌ ఎవర్ బిగ్ దే మేబీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మైటీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు, గవర్నమెంట్నే క్వశ్చన్ చేసే పరిస్థితికి వస్తారంటే చాలా. దీంట్లో రాజకీయ పార్టీలు ఏమైనా ఉండొచ్చు అనుకుంటున్నారా? అంతేకాకుండా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ పోస్ట్ మార్టం ఏం చేయబోతున్నారు ఆ డెడ్ బాడీస్? మీకు తెలుసు రాజకీయ పార్టీలు ఉన్నాయా లేదా అని మీకు తెలుసు. కొంతమంది పీడీ యాక్ట్లో పెడితే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా కండెమ్ చేయాలి, వాళ్ళు చేయడం తప్పని చెప్పాలి. వాళ్ళు ఏదో ఖర్చు పెడితే బయట వచ్చారు, బట్ వాళ్ళు దేశభక్తులు చూసినట్టు చూసి వచ్చారు అది కూడా మీరు రాశారు, మీకు తెలుసు సార్. అంతేకాకుండా ఇప్పుడు ఆ డెడ్ బాడీస్ పరిస్థితి అంటే ఒకటి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అంటే మానవతా దృక్పథంతో ఆ బాడీస్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం కానీ, వాళ్ళకు భోజనం పెట్టడం కానీ, వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం కానీ, వాళ్ళకు వెహికల్స్ అరేంజ్ చేయటం కానీ అన్ని చర్యలు తీసుకుంటాం. ఒకవేళ క్లెయిమ్ చేయనటువంటి బాడీస్ ఏదైనా ఉంటే కూడా వాటిని మార్చిలో పెట్టి వాటిని ఏ విధంగా చేయాలి. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఏదైతే ఉందో శేషాచల అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ విషయంలో అసలు స్మగ్లర్లు ఎవరో కూలీలు ఎవరో అందరూ కూడా బయటకు వస్తారని చెప్పేసి కూడా దీంట్లో పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతున్నామని చెప్పేసి కూడా మంత్రి అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ తేజాతో నరసింహారావు, 99 టీవీ హైదరాబాద్.